హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఆశ్లేష గారు మా స్టూడియోకి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. సుస్వాగతం మీకు మా స్టూడియోకి. ధన్యవాదాలండి. నమస్కారం సార్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, చర్చించుకోబోయే అంశం చాలా ముఖ్యమైనది. అదేంటంటే, ఇప్పుడు ఈ పిరమిడ్ పత్రి గారు కానీ, ఇంకా ఈ బ్రహ్మకుమారీలు కానీ, ఇంకా చాలామంది ఏం క్లెయిమ్ చేస్తూ ఉన్నారు ఈరోజు అంటే, అద్వైతాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేస్తూ ఒక అద్వైత సిద్ధాంతాన్ని, ఆ అద్వైత సిద్ధాంతంలోని అసలైన అర్థాన్ని దాచిపెట్టి దానిలో లేనటువంటి కల్పితమైన అర్థాలను చేర్చి మీరు ధ్యానం చేస్తే దేవుళ్ళుగా మారిపోతారు, అంతటా అందరి హృదయాల్లో బ్రహ్మమే ఉంది, మీరు ధ్యానం చేస్తే అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలోకి చేరుకుంటారు, అలా చేరుకున్న తర్వాత మీరే దేవుళ్ళు అయిపోతారు, కాబట్టి మీరు దేవుళ్ళను పూజించాల్సిన అవసరం లేదు అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని హైలైట్ చేసి ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు ఈ సిద్ధాంతంలో నిజ నిజాలు ఏమిటి, అసలు ధ్యానం చేసి ఎవరైనా నిజంగా దేవుళ్ళుగా మారవచ్చా అనే విషయం గురించి మనం, వాళ్ళు ఏ ఏ వాక్యాలను ఉపయోగిస్తున్నారో ఆయా వాక్యాలను ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం విపులంగా చర్చిద్దాం. అలాగే అండి. ఇప్పుడు వీళ్ళు తీసుకునేటువంటి వాక్యాలన్నీ కూడా ఏంటి అంటే, వాళ్ళు తీసుకునే మొట్టమొదటి వాక్యం బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అంటే బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మముగానే అగుచున్నాడు అనేటువంటి ఒక వేదాంత వాక్యాన్ని తీసుకున్నారు. నాలుగు మహావాక్యాల్లో ఇది లేదు, కానీ ఇది కూడా చాలా ముఖ్యమైన వాక్యము. కానీ అక్కడ మనమందరం కూడా గమనించి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, బ్రహ్మము అనే పదం గురించి మాత్రమే వేదాంత శాస్త్రం మాట్లాడుతుంది, కానీ ఎక్కడా కూడా దేవుడు దైవము అనే పదాన్ని వేదాంత శాస్త్రం వాడదు, చాలా తక్కువ దగ్గరలో వాడుతుంది. అది ఒకే ఒక దగ్గర వాడుతుంది, అది ఎక్కడంటే జీవో దేహో దేవాలయ ప్రోక్తో జీవో జీవో దేవ జీవో దేవ దేవతన జీవో దేవ సదాశివ. ఓకే ఓకే. ఇది స్కందోపనిషత్తులో ఉంది. ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ స్కందోపనిషత్తులో ఉంది. ఇవి రెండింటిని వీళ్ళు కోట్ చేస్తూ, ఈ జీవుడే దేవుడు కాబట్టి ఇంకా మనం గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మరియు పూజలు చేయాల్సిన అవసరం లేదు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పటిదాకా హిందువులుగా ఉన్నటువంటి, అప్పటిదాకా మన దేవుళ్ళని పూజిస్తూ మన శాస్త్రాలను గౌరవించిన సామాయిక హిందువులందరూ కూడా ఈ పిరమిడ్ సంస్థలోనో లేదా ఈ బ్రహ్మకుమారీల్లోనో చేరిన తరువాత వీళ్ళు చేసే పని ఏంటంటే, మొట్టమొదటిది తమ ఇంట్లో ఉండేటువంటి పూజా గదిలో ఉండే దేవుళ్ళని తీసి బయట పారేయడమే. ఓకే ఓకే. వీళ్ళు మా ఈ పిరమిడ్ సంస్థలోకి వెళితే అక్కడ ఏం చేస్తారు వీళ్ళంటే, ఆ పిరమిడ్ సంస్థలోకి ధ్యానంకి వెళ్ళినప్పుడే వీళ్ళు అక్కడ ముందు చెయ్యెత్తమంటారు. ఏమని, ఎవరికైతే మేము దేవుళ్ళము అనే నమ్మకం లేదో, లేదా నమ్మకం ఉందో, నమ్మకం ఉండే వాళ్ళని చెయ్యెత్తమంటారు. ఓకే. అలా నమ్మకం ఉండే వాళ్ళు కొంతమంది చెయ్యి ఎత్తుతారనమాట. చెయ్యి ఎత్తిన ఎత్తని వాళ్ళు ఉంటారు, మేము దేవుళ్ళు అని మాకు నమ్మకం లేదని. అంటే మీకు వాళ్ళని, మీరు ఇంకొంచెం ఎక్కువసేపు ధ్యానం చేయాలి, చేస్తే మీకు కూడా మేమే దేవుళ్ళు అని తెలిసిపోతుంది, మేమే దేవుళ్ళు అని నమ్మకం వస్తుందని చెప్తారు. అంటే ఒక రకంగా వాళ్ళని హిప్నటైజ్ చేస్తున్నారు అన్నమాట, మేమే దేవుళ్ళం రా అనేసి. నిజం, కరెక్ట్ గా కనిపెట్టారు మీరు. అలాగా రకరకాల వీళ్ళు ఈరోజు ధర్మాన్ని అంతగా నాశనం చేసేస్తూ ఉన్నారు వీళ్ళు. అసలు ఎలా నాశనం చేస్తున్నారు ఏంటి అనేది కూడా బయట వాళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదు. అంత దారుణాతి దారుణంగా ధర్మాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను చెప్పా కదా, వీళ్ళు ఉపయోగించే వాక్యం ఇదే జీవో దేవ సదాశివ అనే వాక్యము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. సరే, ఇప్పుడు వేదాంతంలోని ఈ వాక్యాలను వాడుకుంటున్నారు, వాడుకోండి, మాకేమి ఇబ్బంది లేదు. కానీ మరి ఆ వేదాంత తత్వశాస్త్రాన్ని పూర్తిగా పట్టుకొని పూర్తిగా బోధిస్తే మేము ఇంకా అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు అది ఆ వాక్యాలు ఉండేది ఎందులో, ఉపనిషత్తుల్లో ఉన్నాయి అవి.
బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత బోధించండి, మనకేం ఇబ్బంది లేదు. కానీ సెలెక్టివ్గా ఒకటి రెండు తీసుకుంటారు. ఓకే, అసలు వీళ్ళు ఏం పుస్తకాలు చదువుతారు, వీళ్ళ సిద్ధాంతం ఏమిటని చూస్తే వీళ్ళు మన వేదాంత శాస్త్రం కానీ భగవద్గీత కానీ ఇవన్నీ చదవమని చెప్పరు, ప్రోత్సహించరు. వీళ్ళు చదవమని చెప్పేదంతా కూడా ఏలియన్స్కి, ఇంకా న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ బుక్స్ అని అవన్నీ ఇవన్నీ ఇంగ్లీష్లో రాసిన బుక్స్కి తెలుగులో ట్రాన్స్లేషన్స్ రాసి అవి చదవమంటారు. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు తమ గురువుగా ఈ పత్రిజీనే భావిస్తారు, కానీ ఆది శంకరాచార్యుల్ని భావించరు. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి అజయ్ గారు నాకు. చెప్పండి. ఇప్పుడు మరి ఈ పత్రిజీ ఒక 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఈ పిరమిడ్ ధ్యానం అవి చేస్తున్నాడు కదా. అవును చేస్తున్నాడు. మరి ఆయన ఇప్పుడు దేవుడైపోయాడా అవలేదా? పత్రిజీ అసలు మీకు తెలియదు పత్రిజీ ఎవరంటే, గత జన్మలో గౌతమ బుద్ధుడు. గత జన్మలో గౌతమ బుద్ధుడు అని అంటానికి ప్రూఫ్ ఏంటి అంటున్నా? ప్రూఫ్ ఆయన చెప్పాడు, ఇంకా దానికి ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు నేను చెబుతానండి, నేనే గత జన్మలో శ్రీకృష్ణుడు అంటాను, నమ్ముతారా? అది నమ్మరు. మరి మరి వీడిని ఎందుకు నమ్మాలి జనాలు? అంటే ఆయనకి, ఆయన చెప్తే ఆయనకి ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇది ఒక కల్ట్ సార్, ఇది ఒక కల్ట్. వీళ్ళు డబ్బుల కోసం జనాల్ని మోసం చేసి తేరగా ఏ పని పాట చేయకుండా ఊరు గుత్తిగా ముక్కు మూసుకొని ధ్యానం అనే పేరుతోటి ముక్కు మూసుకొని ఊరక ఏవో వాళ్ళ మనసుకు తోచినటువంటి ఆలోచనలు బయటకు చెబుతూ జనాల్ని ఈజీగా దోచుకోవడానికి ఒక మార్గం. అందులో హిందువుల్ని దోచుకోవడం ఈజీ, ఎందుకంటే వాడు ఏ మత గ్రంథాలు కానీ తనకు భగవద్గీత కానీ భాగవతం కానీ ఏం చదవడు కదా, వాడు ఈజీగా మోసపోతాం, వాడిని ఈజీగా మోసం చేయొచ్చు. అదే ఒక ముస్లిం ని క్రిస్టియన్ మోసం చేయడం వాళ్ళు వాడి వల్ల కాదండి, పత్రి వల్ల కాదు. అవునవును, సరే. ఇది ఒక కల్ట్ సార్, ఇలాంటి బ్రహ్మ కుమారీస్ తర్వాత ఈ పత్రి, ఈ రమణానంద మహర్షి, వీళ్ళేందంటే హిందూ తత్వం ముసుగులో వాళ్ళు ఒక్కొక్క సపరేట్ మతాన్ని సృష్టిస్తున్నారు వాళ్ళు. నిజం, అమాయకులైన హిందువులు గమనించాలి. కానీ తమాషా ఏంటంటే, ఇప్పుడు మనకి అరటి చెట్టులోని ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, దాంట్లోంచి ఒక పిల్లకి వస్తే అది కూడా మర్రి చెట్టే అవుద్ది. కానీ ఇక్కడ మామిడి చెట్టులో నుంచి మిరప చెట్టు వస్తుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు మర్రి చెట్టే వచ్చింది అనుకోండి, అరే ఇది మర్రి చెట్టే కదా, దానికి దీనికి ఏమిటి తేడా అనుకుంటారు సొసైటీ. అవును. సో ఇప్పుడు మర్రి చెట్టులోంచి మామిడి చెట్టు వచ్చింది అనుకో, అబ్బా ఇది ఒక ఏదో వింతగా ఉంది అనేసి దాని వెంట పడుతున్నారు. అవును, అలాగా వీళ్ళు అలా చెప్పినా గానీ హిందువులని వీళ్ళు అలాగా ప్రచారం చేసుకుంటున్న, హిందూ సంస్థగా చెప్పుకుంటున్న వాళ్ళది హిందూ సంస్థ కాదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా అసలు ఈ వాక్యాల యొక్క అసలైన అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం సార్. ఇప్పుడు వేదాంతంలో బ్రహ్మము అనే పదం వాడారు కదా, ఈ బ్రహ్మము అంటే, ఈ బ్రహ్మము అనేది బృహత్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఈ బృహత్ అంటే చాలా పెద్దది, ఎంత పెద్దది అంటే, దీని గురించి మనకి వేదాంత సూత్రాలు ఉన్నాయి మనకి. అవునండి. ఆ వేదాంత సూత్రాల్లో బ్రహ్మసూత్రాల్లో మనకు ఒక సూత్రం ఉంది, అణోరణియాన్ మహతో మహియాన్ అని. అంటే ఈ బ్రహ్మం అనేది అణువు కంటే సూక్ష్మమైనది, మరియు ఈ బ్రహ్మాండం కంటే కూడా పెద్దది అని దాని అర్థం. ఇప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారం, ఇంకా బ్రహ్మసూత్రాల యొక్క డెఫినేషన్ ప్రకారం, బ్రహ్మము అనేది మరియు దైవము అనేది పూర్తిగా డిఫరెంట్. మనం దేవాలయంలో పూజించుకునే వినాయకుడు గురించి కానీ, శ్రీకృష్ణుడి గురించి కానీ, శ్రీరాముడి గురించి కానీ వేదాంత శాస్త్రం మాట్లాడడం లేదు. వేదాంత శాస్త్రం ఎటువంటి గుణాలు లేని నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం గురించి మాత్రమే మాట్లాడుతుంది. అంటే మొట్టమొదటి పాయింట్, మనం దేవాలయంలో పూజించుకునే దేవుళ్ళకి ఈ వాక్యాలకి సంబంధం లేదు. తర్వాత అసలు ఈ బ్రహ్మం అనేది దేని సూచిస్తుంది? అజయ్ గారు, అంటే ఇప్పుడు ఈ చరాచర సృష్టి గురించి అని అనుకోవచ్చు మనం. అదే అదే, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు దేన్ని సూచించలేదని మనం మాట్లాడుకున్నాం, మరి దేన్ని సూచిస్తుంది అంటే, ఆ వేదాంత శాస్త్రమే మన దేవుళ్ళ గురించి, ఈ బ్రహ్మాండం అన్నిటి గురించి క్లారిటీ ఇచ్చింది. వేదాంత శాస్త్రం ఏం చెప్పింది అంటే, నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము అని రెండు రకాల బ్రహ్మముల గురించి చెప్పింది. ఓకే, ఈ నిర్గుణ బ్రహ్మము అంటే
ఎటువంటి గుణాలు కూడా లేనటువంటిది, రూపము మరియు రంగు ఆకారము ఏవి లేనటువంటి ఒక, దాన్ని మనం డిఫైన్ చేయలేము, ఎటువంటి ఇది ఇలా ఉంటుందని చెప్పలేము అన్నమాట. అటువంటి నిర్గుణ బ్రహ్మము గురించి వేదాంత శాస్త్రం మాట్లాడుతుంది. ఆ నిర్గుణ బ్రహ్మమే తన యొక్క గుణాలను ఏ గుణాలను స్వీకరించకుండా ఆ నిర్గుణ బ్రహ్మమే మన దైవస్వరూపాలుగా మారి మనకి అనేక వేదాంత శాస్త్రాన్ని ఇంకా అంత ఈ సనాతన ధర్మాన్ని స్థాపించింది స్వయంగా ఆ నిర్గుణ బ్రహ్మమే. ఆ నిర్గుణ బ్రహ్మమే గుణాలను ధరించినప్పుడు సగుణ బ్రహ్మం అయిందని చెప్పారు. ఓ వండర్ఫుల్ సార్. సగుణ బ్రహ్మం అయింది. కానీ ఇప్పుడు తమాషా ఏంటంటే, సగుణ బ్రహ్మం అయిపోతే నిర్గుణ బ్రహ్మానికి దోషం అంటుకుంటుంది అనమాట. అందుకోసం ఏం చెప్పారంటే, సగుణ బ్రహ్మంగా మారినా నిర్గుణ బ్రహ్మం అలానే ఉంది. అంటే ఇప్పుడు చపాతీ పిండి ఉంది, చపాతీ పిండిలో నుంచి మనం ఒక 4 చపాతీలు చేసాం, అప్పుడు చపాతీ పిండి తరిగిపోద్ది కదా. అంతే కదండి. కానీ ఇక్కడ ఏంటంటే, ఆ చపాతీ పిండి అలాగే ఉంది, అందులో చపాతీలు వస్తానే ఉన్నాయన్నమాట. అంటే దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు నిజంగా అలాగే రావు, అలా వస్తున్నట్టు ఉన్నాయి అంటే అదంతా ఒక మిథ్య. ఆ నిర్గుణ బ్రహ్మమే విభిన్న సందర్భాల్లో మనకి అనేక దైవ స్వరూపాలుగా ఒక రూపాన్ని ధరించి రక్షించడం, అంటే భక్తులను రక్షించడం మరియు మనకి జ్ఞానాన్ని బోధించడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసింది. ఆ నిర్గుణ బ్రహ్మమే ఒక శివుడి రూపంలో వచ్చి ఈ సనాతన ధర్మాన్ని స్థాపించింది. శంకరాచార్య మధ్యమం అంటాం కదా, సదాశివ సమారంభం, అంటే సదాశివుడే సాక్షాత్తు ఈ ధర్మాన్ని స్థాపించాడు, ఈ హిందూ మతాన్ని స్థాపించాడు. ఈ మనం దేవాలయంలో పూజించుకునే దేవుళ్ళంతా ఎవరు అంటే సగుణ బ్రహ్మ స్వరూపాలు. ఓకే ఓకే. ఇప్పుడు దుర్గాదేవి ఎందుకు అవతరించాల్సి వచ్చింది? దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ఆమె వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, దేవతలు అందరూ కలిసి ఆమెను ప్రార్థించారు, మా వల్ల కావడం లేదు వీడిని చంపడము, ఓ పరమాత్మ నువ్వేరా అని పరమాత్మను ప్రార్థించి ఒక మహాయజ్ఞం చేస్తే ఆ పరమాత్మే స్వయంగా ఒక రూపాన్ని ధరించి వచ్చి ఆ సంహారం చేసి వాళ్ళకి జ్ఞానాన్ని బోధించి వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళిపోయారని మనం అనుకుంటాం, కానీ ఒకసారి ఆ బ్రహ్మము ఒక సగుణ రూపాన్ని ధరించిన తర్వాత ఆ రూపాన్ని పూర్తిగా త్యజించకుండా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాంటిదే ఈ దుర్గాదేవి, ఇంకా మనం పూజించుకునే ఈ దేవతా స్వరూపాలు. అదే బ్రహ్మము ఇంకొక సందర్భంలో వినాయకుడిగా వచ్చింది, అదే బ్రహ్మము సూర్యుడిగా మనకి వెలుగునిస్తూ ఉంది, అదే బ్రహ్మం చంద్రుడిగా రాత్రి మనకి చలదానిస్తూ ఉంది. అంటే సూర్యుడిలో వెలుగు ఎందుకు వస్తుంది, చంద్రుడిలో చలదనం ఎందుకు వస్తుంది, పంటలు ఎలా పండుతున్నాయి, గాలికి వీచే శక్తి, అగ్నికి మండే శక్తి, వీటన్నింటికీ కూడా వెనకాల ఆధారభూతంగా ఉండేది ఈ బ్రహ్మము. అదేవిధంగా ఇప్పుడు ఒక నిర్జీవమైన దేహం, ఇప్పుడు మీతో ఈ దేహం మాట్లాడుతూ ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ దేహం అనేది జడమైనది, నిర్జీవమైనది. ఇది దీంట్లో ఎముకలు రక్తము అన్నీ ఉన్నా దీంట్లో ఆ చైతన్య శక్తి అనేది లేకపోతే ఇది మాట్లాడలేదు. ఈ చైతన్య శక్తి కూడా ఆ పరబ్రహ్మం యొక్క శక్తే అని చెప్పారు. ఈ చైతన్యం ఇవన్నీ కూడా నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మాలు అన్నమాట ఇవన్నీ. అదేవిధంగా ఒక చెట్టులో కూడా ఆ చైతన్య శక్తి ఉండబట్టే ఆ చెట్టులో నుంచి తీయటి పళ్ళు వస్తున్నాయి. అలా ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక చైతన్య శక్తి ఉంది, దాన్నే బ్రహ్మము అన్నారు. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనే వాక్యం మనం తీసుకుంటే ఎక్కువగా మిస్యూజ్ చేస్తుండే దీన్ని అన్నమాట. అహం బ్రహ్మాస్మి అనే వాక్యం యొక్క అర్థం ఏంటంటే, నేను బ్రహ్మముగా మారిపోయానని కాదు, బ్రహ్మమునై ఉన్నాను. ఆల్రెడీ నాకు తెలిసినా తెలియకపోయినా నేను ఎప్పుడు బ్రహ్మమే. ఇప్పుడు కొత్తగా నేను ఆల్రెడీ బ్రహ్మమునే అయి ఉన్నాను అని తెలుసుకుంటున్నా అంతే. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. అంతేగాని ఇంతకు ముందు బ్రహ్మంగా లేకుండా ఇప్పుడు ధ్యానం చేసి ఇప్పుడు సాధన చేసి బ్రహ్మంగా అయిపోలేదు నేను. ఎగ్జాక్ట్ కరెక్ట్. ఇది ఇక్కడే జనాలకి అర్థం కావట్లేదండి. అవును, ఏదో ధ్యానం చేస్తే నేను దేవుడిని అయిపోతానని. ఆల్రెడీ నువ్వు దేవుడు, నువ్వు ఆ దైవ అంశం నీలో ఉందిరా బాబు, దాన్ని కనుక్కో అని చెప్తుంది ఇక్కడ శాస్త్రం గాని వేదం గాని. బ్రహ్మమే ఆల్రెడీ, బ్రహ్మమే ఇప్పుడు కూడా, బ్రహ్మమే తర్వాత కూడా, బ్రహ్మమే ఇంకేం లేదు. కాకుంటే
ఇప్పటి వరకు నేను అజ్ఞానంలో ఈ జడమైన దేహం అనుకున్నాను, లేదు లేదు తూచి తూచి నేను బ్రహ్మం అని తెలుసుకున్నా అంతే. ఇప్పుడు ఇప్పుడు ఈ అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మం ఈ వేదాంత శాస్త్రం యొక్క ఉద్దేశ్యం ఇప్పుడు మామూలు మనిషిగా ఉన్న నన్ను దేవుడిగా చేసి నాకు గుడిగట్టి పూజించడమా, లేదంటే ఈ కర్మచక్రంలో నుంచి నన్ను రక్షించడమా? ఖచ్చితంగా కర్మచక్రంలోంచి నన్ను రక్షించడమే. ఇప్పుడు అసలు ఈ వేదాంత శాస్త్రాన్ని దగ్గరికి వచ్చి ఈ వేదాంత శాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేస్తున్నారు, ఎందుకు ఈ ధ్యానాలు ఈ యోగాలన్నీ చేస్తున్నారు అంటే దుఃఖం నుంచి సుఖం వైపు ప్రయాణం చేసేదానికి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం చేసేదానికి. ఈ మరుజన్మ అనేది లేకుండా ఇంక మళ్ళీ మళ్ళీ ఈ జడమైన దేహాలు తీసుకొని అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల బాధలు అనుభవించకుండా ఇంకొక జన్మ రాకుండా ఈ ఈ ప్రపంచంలో మళ్ళీ ఈ దుఃఖభూయిష్టమైన ప్రపంచంలో ప్రవేశం చేయకుండా ఇంకా ఎప్పుడు ఆనందంగా శాశ్వతమైన ఆనంద స్వరూపంగా ఉండడానికే ఈ వేదాంతం కానీ ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ కానీ. అవునండి, కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ సాధనలు చేసి ధ్యానం చేసి నేను సత్యాన్ని తెలుసుకుంటానో, ఎప్పుడైతే నేను అహం బ్రహ్మాస్మి అన్న అనుభూతిని పొందుతానో, నేను దేవుడిగా మారిపోను, నాకు గుళ్ళు కట్టి పూజించరు, నాకేం శక్తులు కూడా రావు. మరి ఏమొస్తాయి అంటే మరుజన్మ రాకుండా ఆగిపోతుంది, మోక్షంలోకి వెళ్ళిపోతాం అంటారు. అంటే మోక్షం అంటే మళ్ళీ దానికి రకరకాల అర్థాలు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. అంటే జన్మరాహిత్యం, జన్మరాహిత్యం వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది జన్మరాహిత్యం అంటే దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నాకు ప్రారంభ కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించాలి. అంటే ఆల్రెడీ నేను ఒక ప్లాన్ తీసుకొని వచ్చాను ఈ కర్మలు అనుభవించాలని. ఆ కర్మలు అనుభవించేసి ఈ ప్రారంభం తరువాత ఇంకా కొత్తగా కర్మ అనేది సృష్టించబడదు. ఓకే, ఈ ప్రారంభం పూర్తి అయిన తరువాత ఇంకా నాకు తిరిగి జన్మ రాదు. అప్పుడు ఏమవుతుందంటే విదేహముక్తి వస్తుంది. ఆ విదేహముక్తి ఎప్పుడైతే వస్తుందో ఇంకా ఈ శరీరము మనసు బుద్ధి అహంకారం చిత్తము అన్నీ కూడా పూర్తిగా లయించిపోతాయి. ఇంకా నేను అనే ఒక ఐడెంటిటీ చెప్పుకునే దానికి ఏది మిగలదు. అంటే అలా మిగిలి ఉంటే మళ్ళీ జన్మలెత్తతానే ఉంటాం అన్నమాట. అలా మిగిలినప్పుడు పూర్తిగా నిశ్శేషంగా అది ఇంకా ఎగ్జిస్టెన్స్ కోల్పోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం తీసుకుంటే ఒక యోగి బ్రహ్మజ్ఞాని అయిపోయిన తర్వాత అతనికి ఇక ఎటువంటి ఐడెంటిటీ మిగిలిలేదు. అతని ఫోటో పెట్టుకొని అతని పేరు పెట్టుకొని బొమ్మ పెట్టుకొని పూజలు చేస్తే శుద్ధ దండగా. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఇంకా వెనకాల ఏమీ లేదు, అతని శరీరం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. ఇంకా అప్పుడు అతను నిజంగానే అతనికి శక్తులు ఉన్నా కానీ అతను ఏం చేయలేడు, అసలు ఏమీ లేదు వెనకాల, అంత శూన్యం. అవునండి. తర్వాత ఎప్పుడైతే ఈ మోక్ష ఈ బ్రహ్మజ్ఞానం వచ్చి మోక్షం సదేహముక్తి అంట, జీవన్ముక్తి, ఫస్ట్ జీవన్ముక్తి తర్వాత విదేహముక్తి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి జీవన్ముక్తి వచ్చేసింది. అంటే జీవన్ముక్తి వచ్చిన తరువాత అతని యొక్క కర్మలు అతను చేసే పనులు ఒక కర్మశేషాన్ని క్రియేట్ చేయడం ఆగిపోతుంది. అందుకే గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే నువ్వు ఆత్మస్వరూప స్థితిలో ఉండి ఈ ప్రపంచంలో ఉండి అందరినీ చంపేయి, నీకు చిన్న కర్మ కూడా అంటుకోదు అంటాడు. అవునండి. తర్వాత ఇంకోటి కూడా, ఇంకోటి కూడా సార్ అజయ్ గారు ఇక్కడ మీరు ఇంకోటి కూడా చెప్పాలి సార్. జనాలు ఒక జనాలకి మీరు ఇంకొకటి మీ ద్వారా నేను తెలియజేయాలనుకునేదంటే ఈ బావబా అంటే ఇప్పుడు మనకి జన్మరాహిత్యం అనేది కర్మల ద్వారా చేయొచ్చు, సన్యాసం ద్వారా చేయొచ్చు అనేసి భగవద్గీతలో ఉంది. కర్మయోగము సన్యాస యోగం. అవును, ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ బ్రహ్మకుమారిస్ గాని ఈ పత్రి గాని ఓన్లీ ధ్యానం చేసుకొని ధ్యానం మీదే ఉండి శాకాహార భోజనం చేసుకొని అంటే ఒక రక సన్యాసత్వంలోకి వెళ్ళిపోతే ఇక మీకు మీరు మీకు జన్మరాహి అంటే మీరు దేవుళ్ళు అవుతారని వాళ్ళు భ్రమపట్టిస్తున్నారు. అలా కాకుండా ఈ సంసారంలోనే ఉంటూ చాలా ఇప్పుడు ధర్మవ్యాధుడు ఉన్నాడండి మనకి,
ఆయన ఒక 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 మటన్ కొట్టు నడిపేటువంటి ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక వధశాలను నడిపేటువంటి ఒక మహా తపస్వి ఆయన. ఆయన పనుల్లో ఆయన చేస్తూనే ఆయన జీవన్ముక్తిని పొందాడు, ఆయన జన్మరాహిత్యాన్ని పొందాడు. మీ మీ ద్వారా ఇప్పుడు ఈ రెండు విషయాలు కూడా మీరు చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకంటే సార్ వీళ్ళు అనుకుంటున్నారు ఈ సంసార బంధంలో ఉండి కూడా మనం ఇట్లా బద్దులం అయిపోతున్నాం సంసారం లేదు. సంసారంలో ఉంటూ కూడా జీవన్ముక్తిని పొందేటువంటి శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు అనేది కూడా మీ ద్వారా తెలియజేయండి సార్ ఒకసారి. అవునవును. అంటే ఇప్పుడు ఇదే ఇదే విషయం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, శ్రీకృష్ణుడు ఇంకా కొన్ని వేదాంత శాస్త్రాల్లో ఏం రాశారంటే, ఎవరైతే జీవన్ముక్తిని పొందారో వాళ్ళు చేసే ఏ పని కూడా అది మంచి కావచ్చు చెడు కావచ్చు, వాడు ఒక 100 కోట్ల రూపాయలు దానం చేసినా వాడికి పుణ్యఫలం రాదు, ఒక 100 కోట్ల మందిని చంపేసినా పాప ఫలం రాదు. కాబట్టి అతన్ని ఆదర్శంగా కూడా తీసుకోకూడదు. అంటే ఇంకా వాడికి ఎటువంటి కర్మఫలాలు లేవు, కొత్తగా ఏమి క్రియేట్ అవ్వవు. కాబట్టి వాడు ఏమైనా చేయొచ్చు, వాడు ఏమైనా చేస్తాడు. కాబట్టి వాడిని ఆదర్శంగా కూడా తీసుకోకూడదు. ఇంకా పూజించడం అనే తర్వాత సంగతి, పూజించడం అసలే లేదు, ఆదర్శంగా కూడా తీసుకోకూడదు. అది స్పష్టంగా డిక్లేర్ చేశారనమాట, ఒక బ్రహ్మజ్ఞానిని ఆదర్శంగా తీసుకోకూడదు. కానీ ఒక ఆచార్యుడిని ఆదర్శంగా తీసుకోవచ్చు, మళ్ళీ ఆచార్యుడిని మనం పూజించవచ్చు. ఎలా అంటే దేవుడి పాదాల దగ్గర పెట్టి చిన్న విగ్రహం పెట్టి పూజలు చేయొచ్చు. ఆదిశంకరాచార్యుల్ని అలాగే శివుడి పాదాల దగ్గర లేదా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజలు చేస్తుంటారు. తర్వాత మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఒక పాయింట్ చెప్పండి, మిస్ అయ్యింది చెప్పండి ఏ పాయింట్. కర్మయోగం ద్వారా కూడా అంటే మన పనులు సంసార జీవితంలో అదే అదే చెప్తాను చెప్తాను దాని గురించే. ఇప్పుడు ఈ ధర్మవ్యాధుడి గురించి చెప్పారుగా, ధర్మవ్యాధుడిని పక్కన పెడితే ఈ బ్రహ్మజ్ఞానాన్ని మనకి బోధించి బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాస భగవానులు సంసారంలోనే కదా ఉన్నారు. సుకుడు ఆయన కొడుకే, సుకుడు కూడా పెళ్లి చేసుకున్నాడు. అవునండి, సుకుడు కూడా పెళ్లి చేసుకున్నాడు. సుకుడికి ఒకరో ఇద్దరు అమ్మాయిలో అబ్బాయిలో ఉన్న కూడా ఉన్నారు. తర్వాత జనక మహారాజు, అష్టావక్రుడు, వీళ్ళందరూ కూడా సంసారంలోనే ఉండి తమ జీవితంలోని నార్మల్గా జీవితాన్ని లీడ్ చేస్తూనే వాళ్ళు ఈ కర్మచక్రంలో చిక్కుకోకుండా జీవన్ముక్త స్థితిలో ఉండిపోయారు. ఇదే మన వేదాంత శాస్త్రం యొక్క సారం. అంతేగాని వేదాంత శాస్త్రం యొక్క ఉద్దేశం మామూలు మనుషుల్ని దేవుళ్ళుగా మార్చడం కాదు. అహం బ్రహ్మాస్మి వాక్యం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, నువ్వు దేవుడు అని కాదు, నువ్వు ఒక చైతన్య స్వరూపానివి అని. తర్వాత జీవో దేవ సదాశివ అని ఉంది కదా, దాని యొక్క అర్థం చూస్తే మనం చాలా స్పష్టంగా అందులో ముందు వెనకాల కూడా రాస్తుంది అసలు ఎందుకు చెప్పారు ఈ వాక్యం అనేది. ఇప్పుడు మన దేవాలయంలో పూజించుకునే దైవ స్వరూపాలన్నీ కూడా సగుణ రూపాలు, సగుణ బ్రహ్మలు. అవును, మొదట్లో మనం చెప్పాం ఈ విషయం, సగుణ నిర్గుణ బ్రహ్మల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నిర్గుణ బ్రహ్మను పూజించాలి అంటే ఏం చేయాలి అనే విషయం కూడా చాలా క్లారిటీగా చెప్పారు అందులో. ఓకే, అందులో జీవో దేవ సదాశివ, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ అని చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడే ఈ శరీరంలోనే హృదయ గుహలో రెండు ఆత్మలు ఉన్నాయని చెప్తారు, ఒకటి జీవాత్మ ఒకటి పరమాత్మ. ఓకే, ఈ ఇక్కడ జీవో దేవ సదాశివ అన్న అని చెప్పింది ఎవరిని, ఏ జీవుడు అంటే పరమాత్మ అనే జీవుడు. ఈ పరమాత్మ అనే జీవుడు మన హృదయ గుహలో ఉండి మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఈ శరీరంలో ఈ అనేక జీవక్రియలన్నింటినీ కూడా ఆయనే నిర్వహిస్తూ ఉన్నాడు. మనం ఎలా అంటే మన కారులో చెప్పండి చెప్పండి, పరమశివుడు జఠరాగ్ని రూపంలో మన జీర్ణాశయంలో ఉండి దాన్ని జీర్ణం చేస్తున్నాడు అని కూడా ఉంటది క్లియర్. అవును, అదే భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం హృదయార్జున తిష్టేత అని ఉంటుంది. అంటే ఇక్కడ అర్జునుని యొక్క హృదయంలో ఈశ్వరుని రూపంలో ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఈశ్వరుడు అంటే నియమించేవాడని. ఇక్కడ గుండె ఎలా కొట్టుకోవాలి,
రక్త ప్రసరణ ఎలా జరగాలి అన్నింటినీ నియమిస్తూ ఉన్నాడు అనమాట ఆయన లోపల కూర్చొని. అవునండి. అలా అలా చేస్తున్నటువంటి చెప్పాలంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సార్ మనకి మంత్ర పుష్పంలోనే క్లియర్ గా ఉంటది ఇప్పుడు హృదయ కుహరంలో ఎలా ఉన్నాడు అనేది. ఊర్ధకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ఠ్యా వితశ్చాత్యే నాభ్యాం ఉపరితిష్ఠతి జ్వాలమాలాకు లంబాతి విశ్వశ్చాయతనం మహత్ సంతతవ్యం శిలాభిస్తుం లంబాకోశ సన్నిభం తస్యాంతే శుచిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వార్చిర్ విశ్వతోముఖ శోగ్రభుగ్గ భుజిన్నాహార్ అని ఉంటుందండి. క్లియర్ గా ఉంటది మనకి. మనం ఏ దేవాలయం వెళ్ళి మంత్రపుష్పం మనకి పూలు చేతిలో పెట్టి ఆ పంతులు గారు చదివే మంత్రపుష్పాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆ పరమాత్మ మీరు చెప్పినట్టు హృదయ కుహరంలోనే ఉన్నాడు అనే విషయం మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు పరమాత్మ హృదయ కుహరంలో ఉన్నాడు కదా, ఈ హృదయ కుహరంలో ఉన్న ఆ నిర్గుణ బ్రహ్మ హృదయ కుహరంలో ఆయన ఎటువంటి రూపం లేకుండా ఒక చైతన్య శక్తి లాగా ఉన్నాడు. ఆయన్ని ఎలా పూజించాలి అనే విషయం కూడా చెప్పారు. ఎలా పూజించాలి అంటే ఈ జడమైన దేహం కాదు నేను, నేను చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అని భావించడమే నువ్వు నిర్గుణ బ్రహ్మను పూజించడము అని తర్వాత చెప్పారు. ఓకే ఓకే ఓకే. దాన్ని కట్ చేసి అవతలు పారేశారు. అదే అంటే వీళ్ళు బిజినెస్, అది అది చెప్తే బిజినెస్ ఉండదు కదండి, అది చెప్తే బిజినెస్ ఉండదు కదా. అవును. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరికైనా మీరు ధ్యానం ఎందుకు చేయాలి అంటే మీకు థర్డ్ ఐ యాక్టివేట్ అవుద్ది, రేపు రాయబోయే ఎగ్జామ్ పేపర్ని చూడొచ్చు, ఇంకా మీరు ప్రపంచంలో ఎక్కడికైనా హాస్టల్ ట్రావెల్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడవచ్చు, ఆత్మల్ని చూడొచ్చు, ఇలాంటి చెత్త విషయాలన్నీ చెప్తున్నారు ధ్యానం ఎందుకు చేయాలి అంటే. అసలు వీళ్ళు చేసే పద్ధతి ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తారు వీళ్ళు, పూజా కోటి సమన్ స్తోత్రం అంటే పూజ ఒక కోటి పూజలు ఒక స్తోత్రానికి సమము. ఓకే. తర్వాత కోటి స్తోత్రాలు ఇంకో దానికి సమం, అలా కోటి స్తోత్రాలు ఒక ధ్యానానికి సమం అని అవన్నీ చూపించి ధ్యానం అనేది అన్నిటికంటే ఉత్తమమైందని చెప్తున్నారు. కానీ అది ఎక్కడైతే చెప్పారో అక్కడ పూజలు మానొద్దని చెప్పలేదు. తర్వాత ఈ వేదాంత శాస్త్రాన్ని బోధించి అహం బ్రహ్మాస్మి ఈ ప్రజ్ఞానం బ్రహ్మ ఇవన్నీ బోధించిన శంకరాచార్యులు దేశమంతటా తిరిగి అనేక జీర్ణమైన దేవాలయాలు ఉద్ధరించాడు. అవునండి అవునండి. అంటే ఆయనే ఆయన నేనే దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఇంకా దేవాలయాలు ఉద్ధరించాడు అంటే ఆయన చెప్పిన దానికి విరుద్ధం కదా. అంతే కదండి. అంటే దాని అర్థం ఆయన కరెక్ట్ గా తెలుసు, ఆయన కరెక్ట్ గా చెప్పాడు, వీళ్ళు వీళ్ళు వక్రీకరిస్తున్నారు. అది అది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. వీళ్ళు వక్రీకరించి హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే వక్రీకరించకపోతే వీళ్ళు బిజినెస్ నడవదు కదా సార్. ఇప్పుడు ఇప్పుడు పిరమిడ్ అంటే అది ఒక సమాధి అండి, ఈజిప్షియన్ సమాధి అది పిరమిడ్ అంటే. ఆ సమాధిలో కూర్చుంటే నువ్వు శవంగా తయారవుతావు, కానీ నువ్వు శివంగా ఎక్కడ తయారవుతావు? అంతే కదా. ఆ వచ్చే వాళ్ళు కనీసం ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మీరు రాబోయే పరీక్ష పేపర్ ని చదువుతారు, మీరు ఆత్మలతో మాట్లాడతారు, చనిపోయిన వాళ్ళ గురించి మరి మీ పత్రికారు ఎంతమందితో మాట్లాడాడు, ఎంతమంది మరి పేపర్ లీకౌట్లు, ఎన్ని పేపర్ లీకౌట్లు చేశాడు మరి ఆయన? ఇలా అయితే మరి తెలియాలి కదా, మరి వచ్చే పిల్లలకి చెప్పాలి కదా, అరే బాబు ఇటు నెక్స్ట్ 2022లో లేదా 21లో ఇగో ఈ టెన్త్ క్లాస్కి ఈ పేపర్ వస్తుంది, ఇంటర్మీడియట్ కి ఈ పేపర్ వస్తుందని తెలియజేయాలి కదా కనీసం. మరి ఎవరా మరి అడగరా, ఈ చెప్పే పిల్లల్ని అడగరా, మరి ఎంతమంది చనిపోయిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో లేదా వాళ్ళ బామ్మ తాతయ్యలతో మాట్లాడారో మరి అది కూడా తెలియజేయాలి కదా. అసలు పత్రి మాట్లాడా వాళ్ళ అమ్మ వాళ్ళ తాతయ్య బామ్మతో అది అడగాలి కదా. మీకు విషయం తెలియలేదు ఇంకా. అలాగే చచ్చిపోయిన ఆత్మలతో మాట్లాడే టీమ్ కూడా ఉంది ఈ పిరమిడ్ సంస్థలో. అంటే సంస్థలో చేరి కొంచెం అడిగితే చెప్తారనమాట, కొంతమంది ఆత్మలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వెళ్తే వాళ్ళు ఆత్మలతో మాట్లాడి మీకేమైనా డౌట్లు ఉంటే చెప్తారు. అయితే వీళ్ళు క్షుద్ర విద్యలో నేర్చుకుంటున్నారు అంటారా? అయ్యో మనకి తెలియదు కానీ ధ్యానంలో కూర్చున్నాము మాకు అన్ని తెలిసిపోతాయి అంటారు. అట్లెట్లా తెలుస్తాయండి మరి? ఏమో అది మనకి తెలియదు, మొత్తం చాలా గందరగోళం ఉంది ఈ సంస్థలో లోపల. వీళ్ళది ఒకటేనండి, పత్రి గానీ బ్రహ్మకుమారిస్ గానీ వీళ్ళు ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయారు సార్. జనాల నుంచి ఈజీగా మనీ
ఎలా దోచుకోవాలి, ఒక కల్ట్ని తయారు చేశారు, ఆ కల్ట్ని ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అమాయకులైన ఉంటారు చూడండి, ఆ అమాయకుల్ని వీళ్ళు బుట్టలో వేసుకుంటారు. సరే సరే, వీళ్ళ సంస్థల్లో ఒక ముస్లిమ్స్ గానీ క్రిస్టియన్స్ గానీ చాలా వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉంటారండి. అవునవును, సరే సార్. ఇంకా మిగతా అంతా అమాయకులైన హిందువులే ఉంటారు. ఈ వీడియో ఇంకా ఇక్కడికి ముగించేద్దామా? హరి ఓం. సరే అండి, ఓకే సార్, ఓకే.